మన భారతదేశంలో పాముల గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఎందుకంటే పామును చూడగానే భయపడేవారు చాలామందే ఉన్నారు అలాగే పాముల కోరలు పీకి రోడ్లపై ఆడించి గలాటా చేసి జీవనం సాగించేవారు ఉన్నారు అంతేకాదండి పామును చూడగానే చేతులు జోడించి దండం పెట్టేవారు కూడా ఉన్నారు ముఖ్యంగా మన హిందూ సంప్రదాయాల్లో నాగుపామును దైవంగా భావిస్తాం నాగపంచమి రోజు చాలా పెద్ద పండుగలా చేసుకుంటాం మన హిందూ పురాణాల ప్రకారం ఎంతో మహిమగల నాగరాజులు ఉన్నట్లు అవి ఎంతో పవిత్రమైన విలువైన నాగమణిని కలిగి ఉంటాయని అంతేకాదు అవి ఇష్టరూపధారులుగా మారతాయని మన పురాణాల ప్రతీక ఇవి వంద సంవత్సరాలకు పైగా జీవించి ఉంటాయని మన పూర్వీకుల నుండి వింటూనే ఉన్నాం ఇప్పటికీ ఈ నాగరాజులు ఉన్నాయని చెప్పగలం ఎందుకంటే కేరళ రాష్ట్రంలో పాజవంగాడి అనే గ్రామంలో పాములను సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తారు అక్కడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దైవానికి సంబంధించిన గుప్త నిధులు ఉన్నాయని వాటిని ఇటువంటి నాగరాజులు కాపాడుతున్నాయని అక్కడి ప్రజల నమ్మకం ఇంతకీ మనం చెప్పుకోబోయే కథకు ఈ నాగరాజుల సంబంధం ఏంటి పాములకు మనం ఏదైనా అపాయం చేస్తే తిరిగి పగబడతాయని పాములు పగబడితే ఆ శాపం జన్మ జన్మలకు ఉంటుందని అక్కడక్కడా వింటూ ఉంటాం అయితే ఇక్కడే ఉంది అసలైన సంఘటన ఏంటది ఒక స్త్రీ ఒక పాముతో సంసారం చేసిందట అంతేకాదు ఒక బిడ్డకు జన్మనిచ్చింది కూడా అసలు ఒక స్త్రీ పాముతో సంసారం ఏంటి అందులోనూ ఓ బిడ్డకు జన్మమివ్వడం ఏమిటి ఇదంతా వినడానికి వింతగా ఉంటుంది కదూ మరి పాము పగబట్టడం ద్వారా సాధ్యమైందా ఇది ఎంతవరకు నిజం వివరాల్లోకి వెళితే రెండు వందల సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రంలో శనిగన్ అనే ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ సంఘటన శనిగన్ అనే గ్రామంలో అప్పన్న అనే రైతు ఉండేవాడు అప్పన్న చాలా మంచివాడు ఎవ్వరికీ హాని చేసేవాడు కాదు కాని అతనికున్న ఒక చెడ్డ అలవాటు వేసేల పిచ్చి అప్పన్న తల్లిదండ్రులు అతడికి రాణి అనే అమ్మాయితో పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నారు మొదట్లో అప్పన్న పెళ్లికి ఒప్పుకునేవాడు కాదు కానీ ఇంట్లో ఒత్తిడి వల్ల అంగీకరించవలసి వచ్చింది పాపం రాణికి ఆమె తల్లిదండ్రులకు అప్పన్నకు వేస్యల పిచ్చి ఉన్నట్టు తెలియకుండానే ఇద్దరికీ పెళ్లి చేశారు అప్పన్న రాణి ఇద్దరూ వేరొక ఇంట్లో కాపురం పెట్టారు కాని అప్పన్నుకున్న వేస్యల పిచ్చితో రాత్రులు బయటికి వెళ్లిపోయేవాడు కనీసం రాణిని ముట్టుకునేవాడు కూడా కాదు అంతేకాదు నుండి బయటికి వెళ్లేటప్పుడు రాణిని లోపల పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయేవాడు రాణి తన ఆవేదన ఎవరితోనూ చెప్పలేక తనలో తానే దుఃఖిస్తూ ఉండేది అలా రెండు సంవత్సరాలు గడిచాయి ఓసారి అప్పన్న ఇంటి పక్కనే ఉండే ఒక ముసలి బామ్మ రాణి పడే బాధను చూసి తట్టుకోలేక అప్పన్న లేని రోజు రాణి గదికున్న కిటికీ వైపుగా వచ్చి రాణిని పిలిచింది చూడమ్మా ఈ సీసాలో ఉన్న మందును నీ భర్త తినే అన్నంలో కలిపిపెట్టు నీ కష్టాలు తీరుతాయి అని చెప్పి వెళ్ళిపోయింది రాణి ఆ సీసా తెరిచి చూసేసరికి ఒక లేహ్యం కనిపించింది ఆ లేహ్యం వాసన చూసేసరికి ఒక వింత వాసనలా వచ్చి తన ఒళ్లంతా ఓ రకంగా అనిపించిందట రాణికి భయం వేసింది దానివల్ల తన భర్తకు ఏమైనా జరుగుతుందని వెంటనే ఆ లేహ్యాన్ని తన ఇంటి పెరటివైపు విసిరేసింది ఎందుకంటే అప్పన్న తనను పట్టించుకోకపోయినా రాణికి తన భర్తంటే గౌరవం ప్రేమ ఎప్పటికైనా మారతాడేమో అని ఒక చిన్న నమ్మకం కాని రాణి ఇక్కడే తనకు తెలియకుండానే ఒక తప్పు చేసింది ఏంటా తప్పు తాను తెలియక విసిరేసిన ఆ లేహ్యం రాణి ఇంటి పెరట్లో ఉన్న పుట్టలో పడింది అది ఒక నాగరాజు ఉండే పుట్టని ఆ గ్రామ ప్రజలకు తెలుసు కాని అది ఎంతో మహిమగల ఇష్టరూపధారిణి అయిన మగ నాగరాజు అని ఎవ్వరికీ తెలియదు అయితే లేహ్యం వాసనకు ఆ నాగరాజుకు కామం కలిగింది తన దివ్య దృష్టితో లేహం విసిరింది ఎవరిని చూసేసరికి రాణి జీవితం కనిపించింది మరి ఇష్టరూపధారిణి అయిన ఆ నాగరాజు రాణిని మోహించి ఆ రాత్రి అప్పన్న లేని సమయం చూసి అప్పన్న వేష రూపంలో రాణి గదిలోకి ప్రవేశించాడు అప్పన్న రూపంలో ఉన్న నాగరాజు రాణిని దగ్గరకు తీసుకుని తన తలపై ముద్దు పెట్టాడు అప్పన్న చేసిన పనికి రాణి ముందు కంగారుపడిన అప్పన్నలో వచ్చిన మార్పును చూసి సంతోషంతో ఆ రాత్రంతా అతడితో రతిలో పాల్గొంది మరుసటి రోజు ఉదయం అప్పన్న ఇంటికి వచ్చి చూసేసరికి ఎప్పుడూ ఏడుస్తూ ఉండే తన భార్య ఈరోజు ఎంత ఆనందంగా ఉందేంటా అని ఆశ్చర్యపోయాడు కాని తన భార్యలో వచ్చిన మార్పును పెద్దగా పట్టించుకోలేదు ఇలా నాగరాజు అప్పన్న రూపంలో వస్తూ రాణితో రోజు గడపసాగాడు కొన్ని నెలలకు రాణి గర్భం దాల్చింది ఏ విషయం తెలిసిన అప్పన్న జీర్ణించుకోలేకపోయాడు తాను ముట్టుకోకుండా తన భార్యకు గర్భం ఎలా వచ్చింది తన నుండి నాకు విడాకులు కావాలి అని ఆ ఊరి పెద్దలను వేడుకున్నాడు భర్త మాటలు విని నిర్ఘాంతపోయిన రాణి తాను పవిత్రమైన దానినని తాను ఎటువంటి తప్పు చేయలేదని తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు అప్పన్నే తండ్రని విన్నవించుకుంది అది విని గ్రామ పెద్దలు ఒక నిర్ణయానికొచ్చారు రాణి తన ఇంటి పెరట్లో ఉన్న పుట్టలో నాగపామును తన చేత్తో తీసి పట్టుకుని తన పవిత్రతను నిరూపించుకోమని కోరారు రాణి తప్పు చేసి ఉంటే ఆ పాము రాణిని కాటు వేస్తుందని సెలవిచ్చారు రాణి తన పవిత్రతను నిరూపించుకోవడానికి గ్రామ పెద్దలు చెప్పినట్లు చేసింది పుట్టలో పెట్టి పామును తీసి తన రెండు చేతులతో పట్టుకుంది రాణి అంటే ఇష్టమైన ఆ నాగరాజు తనను ఏమీ చేయకుండా తన నుదున ఆశీర్వదించి తిరిగి పుట్టలోకి వెళ్లిపోయింది అది చూసిన గ్రామ ప్రజలు అప్పన్న నిర్ఘాంతపోయారు వెంటనే గ్రామ పెద్దలు అప్పన్నను మందలించి ఆ కడుపుకు నీకు ఎటువంటి సంబంధం లేదంటే నువ్వు కూడా రాణిలాగా నీ పవిత్రతను నిరూపించుకోవాల్సి వస్తుంది అనేసరికి అప్పన్న భయపడి అనుకోకుండా తాను తాగిన మత్తులో రాణితో ఒకటే ఉంటాను అని భావించి రాణిని దగ్గరకు తీసుకుని క్షమించమని చెప్పి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు తర్వాత కాలక్రమేణా అప్పన్న తన చెడ్డ అలవాట్లు మానేశాడు రాణి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది ఇక రాణి అప్పన్న తన బిడ్డతో కలిసి కొత్త జీవితాన్ని కొనసాగించారు ఈ సంఘటన ఊరూరా పాకి రాష్ట్రం మొత్తం వ్యాపించింది ఈ కథను ఆధారంగా ఒక ప్రముఖ రచయిత గిరీష్ కన్నాడ్స్ ఒక నవల రాశారు అంతేకాకుండా ఆ నవల ఆధారంగా నాగమండల అనే చిత్రాన్ని తెరకెక్కించారు ఆ చిత్రం ఎంతో పెద్ద ఘన విజయాన్ని చేకూర్చిపెట్టింది ఇంకా ఈ యథార్థ సంఘటన విషయానికొస్తే రాణి తన జీవితంలో తెలియకుండా లేహ్యం విసిరి చేసిన తప్పు ఒప్పుగా మారింది తన జీవితం బాగుపడింది ఇక నాగరాజు విషయానికొస్తే నాగరాజు రాణిని నిజంగా మోహించి తనకు దగ్గరయ్యాడా లేక అప్పన్నలో మార్పు తీసుకురావడానికి తనదైన శైలిలో ఇలా ఆలోచించాడా నాగరాజు చేసిన పని అంధత్వమా లేక దైవత్వమా ఈ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో మీకే వదిలేస్తున్నాం